उनके तरफ से 2000 रुपए दे रही है, वो पूरा खर्चा करके ఖచ్చితంగా హాస్పిటల్ చూపి తర్వాత మేము ఏం మాట్లాడాలో మాట్లాడతాం. ఇప్పుడు కమిషనర్ రావాలా, గోడ కట్టేయాలా, కుక్కలు చూసుకోవాలంటే అది పాపది భవిష్యత్తు ఫస్ట్, తర్వాత మేము మా పిల్ల బాగుండాలి ఫస్ట్, తర్వాత వేరే చూసుకుందాము. కమిషనర్ వచ్చే వరకు ఈ పాపకి ట్రీట్మెంట్ కాకుంటే కాదు, అతను గోడ కట్టించే వరకు కాదు. ఇప్పుడు మున్సిపాలిటీ ఎవరు ఎత్తురు, ఇది అయ్యేది కాదు పోయేది కాదు. ఫస్ట్ పాప మన పాపను చూపి వేరే హాస్పిటల్కి, అది గవర్నమెంట్ వద్దు మన ప్రైవేట్ హాస్పిటల్కి చూపించండి. అది ఏం ఖర్చు అయిందో మేము భరిస్తాం. కాజక్ కానీ సజ్జత్ కానీ ఎవరికైతే ఫోన్ చేయి, నా నంబర్ లేకుంటే ఎవరికి ఖర్చు చేయి, అది ఏముందో మేము భరిస్తాము, తర్వాత మేము మాట్లాడతాం. దీని మీద ఇది ఇంపార్టెంట్ విషయం, మనకు జరిగింది వాళ్ళకి జరిగిందంటే ఇప్పుడు తెలీదా? మున్సిపాలిటీ ఇక్కడ ఉందని తెలీదా? వాస్తవం వస్తుందని తెలీదా? కమిషనర్ ఐదు నిమిషాలు ఇక్కడ వచ్చి పోయాకే ఇన్న లారీలు ట్యాంకులు ఇంత వస్తాయి కదా. అవును, ఒక పిల్లోడికి బాబుకి ఉందా లేదా తెలుస్తుంది కదా, ఇది మానవత్వంగా తెలుస్తుంది కదా. ఇప్పుడు వచ్చి బాబు ముందు తెలుస్తుందంటే 10 నిమిషాలు మాట్లాడేది కాదు, ఇప్పుడు వచ్చి మాట్లాడేది పెద్ద విషయమే కాదు. ముందు తెలీదా అంటే ఏ ఊర్లో ఉన్న చెత్త అంతా ఊసుకొచ్చి వెంకటపాయ దగ్గర వేస్తారా? మళ్ళీ ఇబ్బంది పడతారు ఎందుకంటే డబుల్ వ్యాక్సిన్ చేసి మళ్ళీ ఇబ్బంది పడతారు చూసి వాళ్ళకి. ప్రైవేట్ ఇచ్చి
यहाँ ऐसा हुआ दोबारा नहीं होना का सर का एक वॉचमैन को भी रख रहे और टेम्पोरी ट्रैक्टर भी नहीं रखते आज की तारीख से यहाँ प्लेस मिले था प्लेस मिलने के बाद परमानेंट ट्रैक्टर भी काटते कई कद बच्चे खाने का दोपहर में प्रॉब्लम आता बोल के MLA सर को जगह बात कर गए हमें आज MLA भी बोले हमें परमिशन टेम्पोरी पर क्या है देख लो उसके बाद क्या करना करेंगे तो बोला प्राइवेट में प्राइवेट मैच करा रहे हैं पहले बढ़िया अखबार पूछेंगे पहले अजी भाई जनाब कमिश्नर सर आंदे MLA सर आंदे कौन भी आंदे आदमी के अंदर फर्स्ट बढ़िया अस्पताल में आता लेको ट्रीटमेंट चालू करना उसे नहला को लाओ धुला को लाओ ఆల్రెడీ పేరెంట్స్ టెన్షన్ లో వచ్చారు బయటకు వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ వచ్చినట్టు ఏమేమి జరిగితే మేము పుట్టుకోవడం బయటికి పోను ఖర్చు ఎమర్జెన్సీ ఉంది ఏం చెప్పాలి ఒక బయట టూ బైట్స్ ఉంటే మేడం ఓకే మీరు చెప్పాలంటే కడుకోవాలని తెలుసు వాళ్ళకి తెలియదు టెన్షన్ వచ్చినారు సార్ ఒకసారి ఇట్లా ఎమర్జెన్సీ ఎంతమంది పేరెంట్స్ చెప్తున్నాను మీ దగ్గర
దగ్గర మాట్లాడలేదు కాపు మంచి చూడంటున్నారు హాస్పిటల్ రావాలని ఎవరేం కోరుకొని రాడు మున్సిపల్ కమిషన్ లెటర్కి రాస్తాం. డాగ్ బైట్స్ పెరిగినాయి, ప్రతి నెల సెన్సర్స్ ఇంటున్నాయి అని మీకంటే ముందే లెటర్కి రాసుకుంటున్నాను. మీ ఈ ఊళ్ళో ఉన్న ఆదాని వాళ్ళకి తెలియదేమో, లేకుంటే వాళ్ళకి సమాధానం లేదేమో. మీరు పోయి కమిషన్ మీ బాధ్యత ఉంటారు. ఒక పేషెంట్ మా దగ్గరకు వస్తే ఆ పేషెంట్ బాగా అవ్వాలా, ఏం అవ్వకుండా మాకంటే బాధ్యత ఉంటుంది, మీకంటే మాకు ఎక్కువ బాధ్యత ఉంటుంది. మా దగ్గర వచ్చిన పేషెంట్ మా చేతుల్లో ఒక పేషెంట్ పోకుండా మాటి ఉంటుంది. స్టాఫ్ కి చెప్తాం, కానీ ఇంతకంటే ముందు వాళ్ళకి చెప్పాలి. అయింట్మెంట్ ఇస్తాము, అడ్మిట్ చేద్దాం. అడ్మిట్ చేయండి, టెంపరేచర్ ఉంది సార్. అడ్మిట్ చేద్దాం. మీరు క్లీన్ చేస్తున్నా ఎన్ని పేరు? నేను ఫస్ట్ టైం వింటున్నా. అవి ఖాళీ నాలుగు పది పదకొండు ఇంకా లోపల ఉన్నాయి సార్, పక్కన సార్ డోర్ లో. బోడన్ ఓకే ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ సార్. రైట్.